డైరెక్టర్ స్పీచ్ అవ్వలేదు ఇంకా అసలు. ఓకే, నేను జస్ట్ 2 మినిట్స్ చెప్తాను. సో నేను ఒక రాజుగారు నన్ను ఒక షార్ట్ ఫిల్మ్ చూసి పిలిచారు. హరియన్న ఇక్కడ ఉన్నారు లేదు నాకు తెలియదు. హరియన్న హరిగురు స్టేజ్ మీదకి రండి. ఓకే, సో హరి అన్న రైటర్. సో ఆ అన్న రాజుగారికి నా షార్ట్ ఫిలిం ఫార్వర్డ్ చేస్తే సో సార్ చూసి పిలిచారు. సో అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. సో లాంగ్ స్టోరీ షార్ట్, నేను ఒక లైన్ చెప్పాను. సో నేను ఫస్ట్ కథ చెప్పడానికి ముందు రాజుగారికి చెప్పిన విషయం, మన లైఫ్లో మనకున్న అన్ని రిలేషన్షిప్స్కి లవ్, టైం, మనీ ఆ మూడు ఈక్వల్గా ఇవ్వాలి. ఆ మూడిట్లో ఏ ఒక్కటి తగ్గినా ఆ రిలేషన్షిప్లో గొడవలు స్టార్ట్ అవుతాయి, ఇంబ్యాలెన్సెస్ స్టార్ట్ అవుతాయి. సో ఓవరాల్గా కథలో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్న విషయం ఇది సార్ అని చెప్పి తర్వాత కథ చెప్పాను. సో కథ చెప్పిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనకి ఆ విషయం చాలా నచ్చింది అండ్ ఇప్పటివరకు దాన్ని స్ట్రాంగ్గా పట్టుకున్నారు. రాజుగారు ఫస్ట్ టైం డైరెక్టర్తో చేసిన ఆయన 20 ఇయర్స్ జర్నీలో దాదాపు సో 99% అన్నీ హిట్స్. డిఆర్పిలో కూడా బలగం ఫస్ట్ టైం డైరెక్టర్తో చేసావు, అది కూడా ఒక క్లాసిక్ అండ్ కమర్షియల్గా రెండో హిట్ అయింది. అండ్ ఇప్పుడు రెండో ప్రొడక్షన్ వస్తున్నప్పుడు ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఆయన జడ్జ్మెంట్కి ఒక వాల్యూ ఉంది. అండ్ ఇప్పుడు ఆకాశం దాటి వస్తావా ఈజ్ నథింగ్ బట్ ఆయన జడ్జ్మెంట్, ఆయన నమ్మకం. సో వీ ఆల్ రిప్రజెంట్ ఆయన జడ్జ్మెంట్ అండ్ నమ్మకం. సో సినిమా ఇట్స్ అ మ్యూజికల్ రొమాన్స్ డ్రామా, మ్యూజికల్ హోటల్ అని చెప్పొచ్చు. సో దెర్ ఈజ్ మ్యూజిక్, లాట్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆబ్వియస్లీ యష్ని పెట్టుకున్నప్పుడు లాట్ ఆఫ్ డ్యాన్స్ ఉంటుంది. సో నేను డీలో తన వీడియోస్ అన్నీ చూస్తూ చాలా బాగా చేస్తున్నా చూసాను, రిపీటెడ్గా వీడియోస్ చూసాను. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ తనతో నేను ఫస్ట్ సినిమా చేస్తాను. యా, దెర్ ఈస్ లాట్ ఆఫ్ మ్యూజిక్, లాట్ ఆఫ్ డ్యాన్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్ ఆల్సో అక్కడికే వస్తుంది. సో వీటన్నిటికి లవ్ ఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం అండ్ విచ్ ఈస్ టోల్డ్ ఇన్ ఎ మ్యూజికల్ వే. సో దీని తర్వాత ఆకాశం దాటి వస్తావా అనే టైటిలే ఎందుకు ఈ సినిమాకి అని సో ఫర్దర్ వీఆర్ ప్లానింగ్ టు గివ్ ఎ టైటిల్ టీజర్ లాగా. సో ఒకసారి ఆ టీజర్ వచ్చిన తర్వాత విల్ గెట్ టు నో వై ఈ టైటిల్ అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజుగారు అండ్ శిరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. హర్షిత్ గారు, రాజ్ గారు ఒకసారి కథ అంతా ఓకే చేసిన తర్వాత హన్సిత గారు, హర్షిత్ గారు, సో వీ స్టార్టెడ్ ఒక్కొక్క సాంగ్ డిస్కస్ చేసుకుంటూ, స్క్రిప్ట్ డిస్కస్ చేసుకుంటూ, అలా వీ క్రియేటెడ్ ఒక 6 బ్యూటిఫుల్ సాంగ్స్. ఇప్పుడు సినిమా ఇంత క్వాలిటీగా ఫార్వర్డ్ టీజర్స్ అన్నీ వస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది, మెయిన్లీ బికాస్ ఆఫ్ హర్షిత్ గారు అండ్ హన్సిత గారు. వాళ్ళ సెట్కి వచ్చి దగ్గరుండి చూసుకొని ఏదైతే రాజుగారు బిలీవ్ చేస్తున్నారో అది డెలివర్ చేయాలని వర్క్ చేస్తున్నాం. అండ్ సో స్లోగా స్లోగా విల్ గెట్ ఆల్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా హర్షిత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము.